ఐశ్వర్య రాయ్ ఆమె కూతురు ఆరాధ్య కరోనా నుంచి కోలుకున్నారు. ముంబై నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిద్దరూ పూర్తిగా కోలుకున్నారు. అంతకుముందు జూలై 12న పరీక్షలు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్ తేలింది వీరిద్దరికీ. దాంతో అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరోవైపు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. తాము ఇంకా చికిత్స పొందుతున్నామని అభిషేక్ ట్వీట్ చేశారు. ఐశ్వర్య రాయ్ ఆరాధ్య డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లినట్లు అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశాడు. ముంబై నానావతిలో కరోనాకు ట్రీట్మెంట్ తీసుకున్న ఇద్దరికి రిపోర్టులు నెగిటివ్ వచ్చాయని చెప్పాడు. అయితే తాను తన తండ్రి అమితాబ్ బచ్చన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని ట్వీట్ చేశాడు. అభిమానుల పూజలు, గుడ్ విషెస్ తమకు అండగా నిలిచాయని కృతజ్ఞతలు తెలిపాడు. ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్య కరోనా నుంచి కోలుకున్నారు. ముంబై నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిద్దరూ పూర్తిగా కోలుకున్నారు. అంతకుముందు జూలై 12న పరీక్షలు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్ తేలింది వీరిద్దరికీ. దాంతో అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. తాము ఇంకా చికిత్స పొందుతున్నామని అభిషేక్ ట్వీట్ చేశారు. ఒక జయా బచ్చన్ మినహా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ అందరికీ కరోనా పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ అలాగే వారి కూతురు ఆరాధ్య వీరి నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. నేపథ్యంలో అందరూ కూడా నానావతి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆరాధ్య, ఐశ్వర్య ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. వారికి రిపోర్ట్లో నెగిటివ్ వచ్చిందని చెప్పి అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. అభిమానుల ఆశీస్సులు అండగా నిలిచాయని చెప్పి వారికి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు అభిషేక్ బచ్చన్. అదే సందర్భంలో అమితాబ్ బచ్చన్ అలాగే అభిషేక్ బచ్చన్ ఇద్దరు కూడా ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నట్లుగా కూడా ఈ ట్వీట్లో తెలిపారు ఆయన.